వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ జీరో బాస్. బిగ్ బాస్ అంటే ఇప్పుడు క్రేజీ రియాలిటీ షో. షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు యాంకర్లు, నటీ నటీమణులు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో అంటే యువతకు అట్రాక్షన్. గత 3 సెషన్స్ ని చూసుకుంటే విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 4 సెషన్స్ తో తెరపైకి వచ్చేసింది. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున యాంకరింగ్ తో బిగ్ బాస్ 4 ను చేపట్టింది స్టార్ మా టీవీ. ఇంతవరకు బాగానే ఉన్న ఈ రియాలిటీ షోపై అనేక వివాదాలు వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ రూమ్ లోనే కాదు, బయట కూడా షోపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రత్యేకంగా కొన్ని విషయాలపై, వివాదాస్పద అంశాలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఈ విషయాన్ని చూసుకుంటే బుల్లి తెరపై బిగ్ బాస్ 4 పేరుతో తెలుగులో సందడి మొదలైంది. అయితే మొత్తానికి ఈ రియాలిటీ షో గ్రాండ్ గా ప్రారంభమైంది, కానీ కరోనా కాలంలో ఈ షో ప్రసారం చేసింది స్టార్ మా టీవీ. అయితే మాస్క్ కావాల్సింది ముఖానికి, కానీ ఎంటర్టైన్మెంట్ కాదు అంటూ స్క్రీన్ పైకి వచ్చేశారు తారాజువర వెలుగులో. గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. తన సినిమాలోని పాటలకే అదరగొట్టే స్టెప్పులు వేశారు. అయితే ఈసారి వేదికపై డ్యూయల్ రోల్ చేయడం అందరినీ అలరించింది. ఇక ఇదంతా ఇలా ఉంచితే, ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, మరోవైపు బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా అనేక వివాదాలు విమర్శలు ఆ షోను పట్టిపీడుస్తున్నాయి. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇందులోని కంటెస్టెంట్లపై ఆరోపణలను పక్కన పెడితే షో తీరుతెన్నులపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇలా మొదటి షో నుంచి మొదలుకుంటే తాజా బిగ్ బాస్ 4 వరకు కూడా అనేక వివాదాలు ఉన్నాయి అనేది ప్రేక్షకుల ఆరోపణలు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ 3 వివాదం ఢిల్లీకి చేరింది. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ కు శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఫిర్యాదు కూడా చేశారు. రాయదుర్గం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలను జత చేస్తూ ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ రియాలిటీ షోలో దాదాపు యువతి యువకులే పాల్గొంటూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన గంగవ్వను తీసుకున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు బిగ్ బాస్ లో గంగవ్వ ప్రవేశపెట్టినప్పటికీ ప్రజెంట్ ఆవిడ బిగ్ బాస్ లో లేరు, వెళ్లిపోయారు. ఇక ఈ నేపథ్యంలో మరో విషయంలోకి వెళ్తే, బిగ్ బాస్ లో గంగవ్వను తీసుకోవడంపై కూడా అనేకమైన విమర్శలు వెల్లువెత్తాయి. అది ఒకప్పుడు ఆవిడ ఉన్నప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇక మరో విషయంలోకి వెళ్తే, బిగ్ బాస్ అనేది ఎంతవరకు అవసరము, ఆ షో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం ప్రతిరోజు మనం కాలర్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొంతమంది షో ఓవరాల్గా బాగుంది కానీ వస్త్రధారణ విషయంలో అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయంటున్నారు. అది ఫ్యామిలీలందరూ కూర్చొని చూసే షోలా లేదు అని మరికొందరు చెప్తూ ఉంటే, మెసేజ్ పరంగా కాకపోయినా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుందని మరికొంతమంది చెప్తున్నారు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా అయితే షో వల్ల యూజ్ ఏం లేదు. ఈ టైంలో ఏదైనా ఉపయోగపడే షో చేయొచ్చు కదా. అంతకుముందు ఆల్రెడీ మీలో ఎవరు కోటేశ్వరుడితో పోల్చుకుంటే ఇది అసలు యూజ్లెస్ షో అనేసి విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మరి కొన్ని రోజులు ఈ షో ఇలాగే కొనసాగితే కనుక, అంటే బిగ్ బాస్ 1, 2, 3తో పోల్చుకుంటే 4ని చూస్తే కనుక అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిగ్ బాస్ గురించి చెప్తూ వెళ్తే బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది ముఖ్యంగా శ్రీరెడ్డి. బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపెంట్స్ నిజస్వరూపం అది కాదని, తనకు ఛాన్స్ దొరికితే వారి అసలు రంగు బయటపెడతానంటూ కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. బుల్లితెర భారీ పాపులారిటీ షో ఎంతలా ఫేమస్ అయిందో అంతే కాంట్రవర్సీలోనే నిలిచింది. ఇక ఒక తెలుగులోనే గాక అన్ని భాషల్లో కూడా బిగ్ బాస్ పై ఎన్నో విమర్శలు రావడం కూడా చూసాం. బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై లైంగిక ఆరోపణలు మొదలుకొని కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఓవర్ యాక్షన్ వరకు ఎన్నో విషయాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయి. We'll be right back.
సో ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు. హలో చెప్పండి బ్రో, బిగ్ బాస్ గురించి ఫోన్ చేశానండి. ఓకే చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించరా. హలో. ఓకే అండి, వినిపిస్తుంది. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి ప్రశాంతంగా. అదే అది తగ్గిస్తున్నా. చెప్పండి. చెప్పండి. విపరీతమైన టీవీ సౌండ్ వల్ల ఆ విపరీతంగా డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకొని కాల్ డ్రాప్ అయిపోతుంది. మ్యూట్ లో పెట్టారా? మీరు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడడానికి అభ్యంతరం ఏంటండి? చెప్పండి. హలో. హలో చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి మేడం గారు. బిగ్ బాస్ నిజంగా మాకు ఒకటి రెండు మూడు చూసినట్టుగా నాలుగోది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మాకు అసలు అర్థం ఉండదు, కనిపించి ఎక్కువైపోతుంది. అంటే మరి మెంబర్స్ ఆవిడ ఆయా వెళ్ళిపోయింది కదా. ఎవరు? ముసమ్మ గారు. ఆవిడ పేరు గంగవ్వ. గంగవ్వ అయితే ఏమంటారు ఏమంటారు? ఆవిడకి పర్లేదు, ఆవిడకి ఉండని ఆలోచనలు ఆవిడ బాగానే చేసింది. ఆవిడ అంటే హెల్త్ కొంచెం ఆవిడకి ఉండకపోయింది అంటే తప్ప కానీ ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు కొంచెం క్లియరెన్స్ డబ్బులు ఆడుకున్నట్టు ఉంటుందండి, అది క్లియరెన్స్ మాటలు విధానం కొంచెం చూడండి. అంటే ఒకరి మీద ఒకరు కార్పణ్యంగా చూపిస్తున్నారు. హలో, బయట పబ్లిక్ లో డబ్బులు ఆడుకుంటాం ఆ టైప్ లో ఉంటుందండి. నేను సరదాగా ఉంటుంది. హలో వినిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, మీరు టీవీ ఫాలో అవుతున్నట్టున్నారు. సారీ, అలా అయితే మాట్లాడలేము మేము, కాల్ డ్రాప్ అయిపోతుంది. సో చూసుకోండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు అండి. సో థ్యాంక్ యూ అండి కార్యక్రమానికి కాల్ చేసినందుకు. అండ్ కార్యక్రమానికి ఎవరైతే కాల్ చేస్తారు, డ్రైవర్ ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మరీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాం, అస్సలు టీవీ సౌండ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి మాట్లాడండి. టీవీ ఫాలో అవద్దు, ఫోన్ ఫాలో అవ్వండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, కాల్ డ్రాప్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ వస్తే. మరి అది మీరు అది దృష్టిలో పెట్టుకుని కాల్ చేస్తే బెటర్ అని పదే పదే చెప్తూనే ఉన్నాం డ్రైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా. సో ఎవరికైతే కాల్ డ్రాప్ అయిపోయిందో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ ట్రై చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో. హలో 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 హలో. సో ఎవరైతే బిగ్ బాస్ షోకి కాల్ చేస్తారో వీళ్ళందరూ కూడా టీవీ సౌండ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. అదేవిధంగా షో గురించి ఒక క్లారిటీతో ఉండండి, స్పష్టంగా తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. షోలో కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సనల్ జోలికి పోవద్దు. షో పరంగా ఏంటి, అసలు షో పరంగా ఉద్దేశం ఏంటి, ఏం అర్థమవుతుంది, అది ఈ టైంలో ఆ షో టెలికాస్ట్ చేయటం మాటేవి కరెక్టా? అండ్ ఇంకోటి ఏంటంటే, దానివల్ల ఎవరికి ఏం లాభం ఉంది? అండ్ ఇంకోటి ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంటే ఉంది కానీ కాకపోతే అందులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, చాలా విమర్శలు ఎందుకు ఎదుర్కొంటుంది బిగ్ బాస్? సో మీలో ఎవరి కోటీశ్వరితో పోల్చుకుంటే బిగ్ బాస్ ఎందుకు ఎన్ని విమర్శలు పాలవుతుంది? సో అలాంటి విజ్ఞానపరమైన షోలు ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు, ఇలా జరుగుతుంది చర్చ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి అండి? నేను డాక్టర్ శంకర్ అని కామారెడ్డి తిట్లాం అండి. చెప్పండి. ఈ జీరో బాస్ అని ఉంది అండి ఇదంతా. ఇది హాఫ్ హెడ్ కట్ చేసుకోవడం, మీసాలు కట్ చేయడం ఇదంతా, తర్వాత లేడీస్ అమ్మి అరికది వెంట్రుకలు కట్ చేయడము ఇదంతా ఏం బాగలేదండి. తర్వాత పిల్లలకు కూడా వైజ్ఞానికంగా కానీ అట్లా ఏం లేదు, విద్యాపరంగా కానీ వినోదపరంగా కానీ కూడా లేదు. తర్వాత ఎలాంటి మనకు దీనివల్ల నాలెడ్జ్ రావడం లేదు, చూడడానికి కూడా అసభ్యకరంగా ఉంది, ఫ్యామిలీతో చూడలేము, కాబట్టి ఇది బంద్ చేస్తేనే బాగుంటుందేమో అని. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో 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 నెల్లూరు నుంచి కమలని మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి.
బిగ్ బాస్ షో అనేది ఒక అరగంట గంట చూపించడం కాదండి, ఎప్పుడు చూపిస్తే బాగుంటది. ఎవరెవరు ఎలా పోటీ చేస్తున్నారో, ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో తెలుస్తుంది. ఎంతసేపు లవ్ అఫైర్ల గురించి, ఆటల గురించే తెలుస్తుంది. కానీ అసలు మనస్తత్వాలు ఏంటో తెలియట్లేదు కదండి. అసలు అంటే మీరేమంటారు ఇప్పుడు, షో ఇంకా టైం పెంచాలంటారు? షో టైము టైం కాదండి, టైం సరిపోతుంది. కానీ కొంచెం నుంచి సాయంత్రం దాకా జరిగేదంటే ఒక గంట వేస్తారు. అప్పుడు ఎవరు మనస్తత్వాలు ఏంటో తెలియాలంటే కొంచెం ఒక కొంచెం 2 గంటలో గంటన్నారో చూపిస్తే బాగుంటది కదండి. అదే అంటున్నారు, టైం పెంచమని అంటున్నారు అంతేగా. అంతేనండి. అంటే ఇప్పుడు చూపించే టైంలో మీకు అర్థం కావట్లేదు వాళ్ళ మనస్తత్వం? అర్థం అట్లా కొనర్దాక అభిజిత్ సూపర్ ఉన్నాడు. ఈ 2 వారాలు చాలా మూడీగా కనబడుతున్నాడు అభిజిత్. అంతేనండి, అదే రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో, హలో. మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి? నేను విజయవాడ నుంచి అండి, అభిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ మేడం, బిగ్ బాస్ షో గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇస్తున్న టాస్క్ కానీ ఏదైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ టాస్క్ నడపచ్చా లేదనేది పక్కన పెడితే, సో అది గేమ్ గా చూసుకున్నా కూడా అందులో జెన్యూనిటీ గా ఉందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఎవ్రీడే మనకి ప్రోమోలో చెప్తున్నట్టుగా మీరు ఓట్ చేయండి, కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయండి అంటున్నారు, బట్ యాజ్ పర్ ఓటింగ్ కి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారా లేదని అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఎక్కువగా పబ్లిక్ ని వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ తో, వాళ్ళ వే ఆఫ్ థీమ్ తో అట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని కంటిన్యూ చేసి నిజాయితీగా ఏదైనా సరే ఒక నిజాయితీగా గేమ్ ఆడే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పుడు బయట అందరూ చర్చించుకుంటున్నారు. సో ఈ వీక్ లాస్ట్ వీక్ కానీ ప్రతి వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతూ వస్తున్న కంటెస్టెంట్స్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు హౌస్ లో అనే వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే కంటెస్టెంట్స్ కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు చాలా మంది గేమ్ సరిగ్గా ఆడని వాళ్ళని, అంటే ఒకళ్ళతో మీదే కెమెరాస్ ఫోకస్ ఉంటాయి. సో వాళ్ళ డ్రెస్సింగ్ లాస్ట్ వీక్ అంతకు ముందు, నేను పర్టికులర్ కంటెస్టెంట్ ని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, బట్ ఒక ఫిమేల్ కంటెస్టెంట్ డ్రెస్సింగ్ విషయంలో ఎంత ఫ్యామిలీ చూడలేక లాస్ట్ సండే టీవీ తిప్పేశారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ ఛానల్ ఆ రోజు చూడలేకపోయారు. అంటే ఒక మోరల్ వాల్యూస్ లేకుండా ఛానల్లో ప్రోగ్రామ్ రన్ చేయడం అనేది తప్పనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఫ్యామిలీతో కలిసి, ఎందుకంటే ఒక పెద్ద ఛానల్, ఒక టెలివిజన్ రంగంలో ఒక 1 ఛానల్లో 9:00 ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ లో ఎన్ని వాల్యూస్ తో వాళ్ళు రన్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. అండ్ ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే, ఇప్పటి వరకు కూడా టాస్క్లు ఏవైతే ఉన్నాయో, ఈ టాస్క్ల్లో కొన్ని టాస్క్లు చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అనుకరిస్తారు. సో వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని సెన్సార్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఒక టీవీ షో అనగానే కొన్ని టెలికాస్ట్ శ్రేణి ఉంటాయి, సో కొన్ని టెలికాస్ట్ చేయాల్సినవి ఉంటాయి. సో ఇవి ఏ ఉన్నాయి, ఏవి లేని, ఏవి లేవు అనేవి వీళ్ళు అన్సీన్ లో అవన్నీ టెలికాస్ట్ చేసుకొని కొంచెం మోరల్ వాల్యూస్ తో మెయింటైన్ చేస్తే బాగుంటది. అండ్ ఇంకొకటి అండి, ఆ టాస్క్లు ఏదైతే ఫిజికల్ టాస్క్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన సాంప్రదాయాలని, మన పద్ధతుల్ని విలువిచ్చేలాగా ఇలాంటి షోస్ రన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మీ మీడియా తరపు నుంచి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది కరెక్ట్ గా జరుగుతోందా లేదా అనేది మీరు ఒక సర్వే నిర్వహించండి. అండ్ సివిఆర్ న్యూస్ కూడా ఎవ్రీ డే మీరు ఒక మీరేం చేస్తారంటే ఒక పోల్ రన్ చేయండి మీ ఫేస్బుక్ లో కానీ, మీ పర్సనల్ అకౌంట్ మీ ఛానల్లో కానీ, ఈ వీక్ ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు మీ ఓటింగ్, అంటే మీ ఛానల్ కాల్ చేసి మీ నెంబర్ కి మేము ఓట్ చేస్తాము. సో మా ఛానల్లో ఇంతమంది ఓట్ చేశారు, సో వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలని వీళ్ళందరూ కోరుకుంటున్నప్పుడు స్టార్ మా తరఫు నుంచి వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు అనేది ఒక పబ్లిక్ సర్వే లాగా మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఫేక్ షోనా రియల్ షోనా అని జనాల ముందుకు తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇదైతే ఫేక్ షో అని అనిపిస్తుంది. అండ్ ఈ రోజు కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో దాని మీద కూడా చాలా చర్చ నడుస్తుంది. అండ్ మోనల్, సారీ నేను ఒక కంటెస్టెంట్ పేరు ఎత్తాలనుకోవట్లేదు, బట్ తను ఒక ఫిమేల్ కంటెస్టెంట్, తను ఏమాత్రం టాస్కుల్లో తన చూపించలేకపోతున్నా కూడా తను ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతున్నా కూడా తనని ఇంకా ఛానల్ తరఫు నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తారనే చేస్తున్నారు అనేది మాత్రం చర్చ జరుగుతుంది. సో ఈ విషయం మీరు కూడా అంటే రివ్యూ లాగా ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యా ఫైన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను కొరట్ల నుంచి చాంద్ బాషా మాట్లాడుతున్నా. మాట్లాడండి చాంద్ బాషా గారు. మన జిత్యాల జిల్లా నుంచి, లమ్మడిపల్లి నుంచి వచ్చిన మా గంగవ్వ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన నాగార్జున గారు చెప్పండి,
టీవీ చూస్తూ మాట్లాడద్దు జాన్ భాష గారు, ఫోన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మేడం ఆల్రెడీ గంగవ్వ ఒక పేద రైతు మహిళగా వచ్చి అలా బిగ్ బాస్ లో చేసినందుకు మన నాగార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరు మోటివేట్ చేస్తారు అంతేగాని ఒక చదువు రాని ఒక అక్కడ విలేజ్ పర్సన్ ఒక లంబడిపల్లి వచ్చిన మా గంగావ జిల్లాలని మనం ఎంతో ఆశగా చూసినాము అనే వాతావరణం పడలేక ఆరోగ్యం సహకరించలేక ఇదేమున్నా గానీ ఇప్పుడు ఒక మా అన్నగారు మాట్లాడిండు ఏమన్నా గానీ ఇక్కడ ఉన్న జనరేషన్ ప్రకారము మనము సమాజం ప్రకారం అట్లా నడిచే కొంచెం మంచిగా ఉంటది. రాబోయే కాలానికి బిగ్ బాస్ ఇంకా మంచిగా అందంగా ఉండాలి. ఎందుకంటే మన వ్యతిరేక భావాలు ప్రజలు పోవద్దు. సీఆర్ న్యూస్ తీసుకున్న దానికి మనకు ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ కాల్ వెళ్ళిపోదాం. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి అండి? మేడం మేము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడండి. నా పేరు కేశవ మేడం. కేశవ గారు చెప్పండి. మేడం మేము మీ నిషయం గురించి ఉన్నట్టుగా అంటే నిరభ్యంతరంగా మా ఒపీనియన్ చెప్తా. తప్పకుండా. మేమేమనుకుంటున్నాం మేడం ఈ షో గురించి, పని లేని వాళ్ళు చేస్తున్నటువంటి పనికి వాళ్ళ షో అనుకుంటున్నాం మేడం. అంటే నేను అనేది ఏంటంటే అసలు సీరియల్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నాయి మేడం సొసైటీని. రోజు చూసి 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 మా ఒపీనియన్ చెప్తున్నాం వాళ్ళ, దీన్ని మీరేమనుకోదండి. ఒపీనియన్ చెప్పండి, చెప్పడానికే కదా డ్రైవ్ కండక్ట్ చేస్తుంది. సో ఒపీనియన్ చెప్పమనే కదా మేము అడుగుతున్నాం, ధైర్యంగా చెప్పండి. అసలు పని లేని వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మాలినస్తాం అనుకుంటున్నాం మేడం మేమైతే. ఎందుకంటే దీంట్లో విజ్ఞానం గానీ వినోదం గానీ ఎంటర్టైన్మెంట్ గానీ ఏది లేదు మేడం. కానీ అనవసరంగా ఒక గదిలో పెట్టి ఏంటేందో ఒక అనవసరంగా చూసి కూడా, అంటే వేరే పని బిజీ లేనటువంటి వాళ్ళు అంటే వాళ్ళని మనం అనగుదేమో కానీ అట్లా మాకైతే చాలా దీనివల్ల ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు ఒక కొద్ది మందిని ఒక గదిలో పెట్టి కొన్ని రోజులుగా ఏంటేందో అనవసరమైనటువంటిది ఏదైనా పనికొచ్చేదైతే ఏమాత్రం లేదు మేడం. అదే మా ఉద్దేశం మేడం. అసలు ఏమి అట్లా ఒక వినోదం కానీ విజ్ఞానం కానీ ఒక హిస్టారికల్ కానీ ఒక చరిత్ర కానీ ఏదైనా ఉపయోగపడేది ఏదైనా ఉందా మేడం? కొద్ది మందిని దాంట్లో బంధించి వాళ్ళని వాళ్ళ ఏందో వాళ్ళ వాళ్ళకు వ్యక్తిగతం ఎవరు మేడం? పది మంది వేస్తే ఎవరు పిల్లుంది, పిల్లలు చేష్టలు ఉంటాయి, పెద్దల పెద్దల చేష్టలు ఉంటాయి, వయసులో ఉన్న వాళ్ళ వయసులో చేష్టలు ఎవరికి వాళ్ళవి ఉంటాయి. అవి అందరికి జనాలకి ఇంత టీవీలో ఇంత చేసి చూపించి టైం వేస్ట్ చేసి కొద్ది మంది చూసి చూసి పాటు పడిపోతున్నారు మేడం యూత్. అనవసరంగా కొందరు చూసి ఇది బాగుంది అది బాగుంది అట్లా పెడితే బాగుంటది ఇట్లా పెడితే బాగుంటది అంటున్నారంటే వీళ్ళు కూడా దానికి అడక్ట్ అవుతున్నారు మేడం. అదే సోషల్ మామూలుగా దాని మోరల్ వాల్యూస్ లేకుండా ఒక అనవసరమైనటువంటి చేస్తున్నటువంటి షో అనుకుంటున్నాం మేడం మేమైతే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మరో కాల్ ఉంది. హలో 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 చెప్పండి చెప్పండి, ఎక్కడి నుంచి అండి? మేము రంగంపేట మండలంలో వెంకటాపురం గ్రామం నుంచి అండి. చెప్పండి మీ పేరండి, షో చూస్తూ ఉంటారా, ఏంటి అభిప్రాయము? చూస్తామండి. నా పేరు మణి అండి. చెప్పండి. చూస్తున్నాం కానీ పెద్ద ఇంట్రెస్ట్ గా ఏమనిపించలేదండి. అందులోనే ఫస్ట్ వచ్చిన షోలో ఏమనిపించడం లేదు, టైం కూడా తక్కువగా ఉండడం వల్ల ఏమో అర్థమవుతా లేదు, షార్ట్ కట్ లో చూపించినట్టు చూపించినారు. మా చుట్టుపక్కల కూడా బిగ్ బాస్ ఫాలో అవుతున్నాం అంటే పెద్ద ఇంట్రెస్ట్ గా లేదు, అందులో తెలిసిన వాళ్ళు ఎవరో లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఆ షో పరంగా మీకు సాటిస్ఫాక్షన్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే అర్థం అవ్వట్లేదు అంటారు, అంతేనా? థ్యాంక్ యూ అండి మణిగారు. సో నెక్స్ట్ కాల్ ఉంది, వెళ్ళిపోదాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి అండి? కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అండి. ఓకే మాట్లాడండి. అదే బిగ్ బాస్ పెట్టారు కదా, అది ఏంటి మేడం ఆ ప్రోగ్రామ్? అసలు ఏమి అవసరం లేని ప్రోగ్రామ్ మేడం అది. మీరైనా టీవీలో ఎందుకు చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చూపిస్తేనే కదా తెలిసేది, ఇప్పుడు చూపిస్తేనే కదా మీరు కూడా చూసి చెప్తున్నారు, చూపించకపోతే తెలియదు కదా, అందుకే చూపిస్తున్నారు. అవును, ఇది కూడా జనానికి ఉపయోగపడేదే కదా. ఉపయోగపడేది మీన్స్ తెలుసుకోవాలి కదా జనం కూడా, దేనికి అదే ఉంటది. అందులో ఉపయోగపడటానికి ఏమి అవపట్లా మాకు, ఏముందని ఉపయోగపడితే అసలు జనానికి
సో ఉపయోగపడదని చెప్పగలుగుతున్నారు కదా, మేము పెట్టగలిగి మేము ఈ షో పెట్టపోతే చెప్పలేరు కదా, ఎవరికి చెప్తారు? సో అది అదే మేడం, ఎందుకు మేడం అసలు షోలు పెట్టడం కూడా అనవసరం, జనానికి అతను ఉపయోగపడే పెడితే ఉపయోగం, కానీ అసలు ఏమిటి అసలు ఏముంది దాంట్లో, ఏమన్నా ఒకళ్ళకి ఒక వర్గానికైనా ఏదన్నా ఉపయోగపడేది ఉందా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ? ఏందో ఆట ఆడుతున్నారు, ఏందో చేస్తున్నారు, ఏందో అంటున్నారు, అసలు మాకు ఎప్పుడు చూసినా అది ఏందో అసలు ఏం అర్థం కాదు, మరి ఏందో అసలు ఏందో అదేందో. ఓకే ఫైన్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి అండి? వరంగల్ చెప్పండి. షో మంచిగా ఉన్నదా అని చెప్పడానికి ఫోన్ చేశాను. షో మంచిగా ఉందా అండి? అవును. రోజు చూస్తుంటారా? హలో రిజ్వాన్ గారు వింటున్నారా? టీవీ ఫాలో అవ్వద్దు, టీవీ బంద్ చేసి ముందు ఫోన్లో మాట్లాడండి. షో మంచిగా ఉంది చూస్తున్నా అంటున్నారు కదా, మరి ఎంత ముందు కాల్ చేసిన ఆయన ఏంటి, అసలు ఉపయోగపడే షోలు వేయచ్చు కదా, మీరు మాత్రం ఎందుకు చేస్తున్నారు? రివర్స్లో మమ్మల్ని కూడా తిడుతున్నాడు ఆయన, ఎందుకు అంటున్నారు అంటారట? వీళ్ళందరూ ఉపయోగపడే షో కాదు, ఎందుకు పనికిరాని షో అని అంటున్నారు కదా, మరి ఎందుకు అంటున్నారు? హలో మేడం, చెప్తున్నారు సారీ సిగ్నల్ లేనట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ట్రై చేయండి, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్క కాలర్ కూడా ఈ డ్రైవ్ కాల్ చేసేవాళ్ళు ఫస్ట్ అసలు సిగ్నల్ వచ్చే దగ్గరకు వచ్చి మాట్లాడండి, అండ్ టీవీ సౌండ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. ఎవరికైతే కాల్ డ్రాప్ అయిందో నో ప్రాబ్లం, మళ్ళీ ట్రై చేయండి. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో 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 మేడం, ఏమండి ఇప్పుడే చెప్పాను టీవీ సౌండ్ తట్టించి మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం అండి. హలో చెప్పండి, ఎక్కడి నుంచి అండి? లక్ష్మి గారు మాట్లాడండి. చెప్పండి లక్ష్మి గారు, షో చూస్తూ ఉంటారా, ఏమంటారు? నేను డైలీ ఫాలో అవుతానండి, అయితే ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా చూడండి ప్రజలకి ఉపయోగపడేది అంటే గాంధీజీ గారి గురించి, నెహ్రూ గారి గురించి చెప్పినా కానీ ఇప్పుడు యూత్ ఎవరు చూడరండి. అవును కదండి, గాంధీజీ గారి గురించి ఇబ్రహీం ఎవరండి మధ్యలో? నెహ్రూ గారండి. నెహ్రూనా? ఇప్పుడు గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించే కాదు, ఇంకా మిగతా విషయాలు కూడా ఉంటాయి కదా విజ్ఞాన పరంగా. సో అలా మీరేమంటారు అంటే షో ఎంటర్టైన్మెంట్ పరంగా బానే ఉంది అంటే? బానే ఉంది కదండి, సోహెల్ సోహెల్ ఉన్నారు కదండి, అతను బాగా ఆడుతున్నాడండి. మోనల్ డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం మాకు లేదండి, అసలు బాగాలేదండి. కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్త్రధారణ విషయంలో మీకు అభ్యంతరం ఉంది? అవునండి, అంటే బాగా మోనలు తర్వాత ఆరియానా వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటలేదండి, లాస్ట్ గా బాగా ఆడుతున్నారండి, డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది అండి ఆవిడది, అదైతే బాగుందండి. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగానే ఉందండి, కాకపోతే ఏంటంటే ఇలా చూపించడం ఎక్కడో గొడవ అవుతుందండి, ఇంకోటి ఎక్కడో చూపిస్తున్నారు, దాని కనెక్షన్ ఏదైనా చూపించట్లేదు మనకి, అందువల్ల ఏంటంటే క్లియర్ గా తెలియలేదండి ఆట గేమ్ పూర్తిగా. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ అయిందో దానికి ఎండింగ్ ఎక్కడైందో చూపించలేదు, మధ్యలో చూపిస్తున్నారు, మధ్యలో చూపించడం వల్ల ఏమైంది ఎక్కడైంది ఏమైంది అన్నట్టు చూడవలసి వస్తుంది అన్నమాట అండి, అదే ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, షో పరంగా ఒక క్లారిటీగా చూపించట్లేదు, దానివల్ల మీరు అసలు ఏంటి అనేది మిస్ అవుతున్నారు సబ్జెక్టు, అండ్ వస్త్రధారణ విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటున్నారు. థ్యాంక్ యూ అండి. మరొక కాల్ ఉన్నారు. హలో 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 నమస్కారం మేడం. నమస్తే అండి, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరా. టీవీ సౌండ్ ఉంటుంది చెప్పండి. నమస్కారం మేడం. మేడం చెప్పండి. మేడం ఇలాంటి షోల వల్ల ప్రజలకు ఇలాంటి లాభం ఉందని షోలు నిర్వహిస్తున్నారు, ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి మేడం ఏదైనా షోలు ఉంటే, మా అభిప్రాయం అదే మేడం. ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, సేవభావంగా ఉండాలి అని నేను కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ ఉన్నారు. హలో
హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి అండి? హలో హలో వినిపిస్తుంది, చెప్పండి, మాట్లాడండి. చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా టైం ఇద్దాం. చెప్పండి, హలో హలో అని మనం ఎంతసేపు అనుకుంటాం, మాట్లాడండి. నా పేరు నూర్జహాన్ అండి, విజయవాడ నుంచి. నూర్జహాన్ గారు చెప్పండి, చూస్తుంటారా షో? బిగ్ బాస్ షో చూస్తూ ఉంటాను. ఓకే, అందరూ టైం వేస్ షో అంటూ ఉంటున్నారు కదండి, ప్రతి షో కూడా మనకి ఏదో టైం పాస్ కోసమే చూస్తున్నాం. యూజ్ ఉండేది అయితే ఏది ఉండదు, సీరియల్ అయినా షో అయినా సినిమా అయినా, ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తున్నాం అంతే. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎంటర్టైన్మెంట్ కనిపించట్లేదు, కామెడీ కనిపించట్లేదు, సీరియస్ కనిపించట్లేదు, అసలు ఏ కోణం కనిపించట్లేదు అని గొడవ పెడుతున్నారు. షోలో అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాకపోతే మనకి పర్టికులర్ గా ఏంటో అప్పటికప్పుడే గొడవ పడుతున్నారు, అప్పటికప్పుడే టాస్క్లు అంటున్నారు, అవి కూడా ఒక్కో చోట ఫోకస్ చేసి చూపించరు, ఏయో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటున్నారు అనేది విమర్శ. గొడవ ఎందుకో చెప్తున్నారు కానీ గొడవ ఎందుకు పడుతున్నారో చూపించట్లేదు అంతే. కాకపోతే ఎప్పుడు మోనాల్ మీద అఖిల్ మీదే ఫోకస్ పెడుతున్నారు, ఇంకా మిగిలిన కామెడీ చూపించట్లేదు అంతే. అదే, అది కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఏ పరంగా షో అర్థమై చావట్లేదు అని కదా గొడవ వీళ్ళందరూ. అదే ఇప్పుడు ప్రతి ఒక్క షో ఎంటర్టైన్మెంట్ కోసమే, దేని కోసం అనేది అర్థం కావట్లేదు అని కదా వీళ్ళ గొడవ. టైం వేస్ట్ షో అంటున్నారు కదా, మరి అర్థం కావట్లేదు, టైం వేస్ట్ షో అంటున్నారు వాళ్ళు. అది ఆ గొడవ ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో, ఎవరిని చూపిస్తుండ్రు, ఏందో ఆ డ్రెస్సులు అట్లా ఇస్తారు ఇట్లా ఇస్తారు, ఏంటి అసలు దాని పర్పస్ ఏంటి అనేది వాళ్ళ వాదన విమర్శ. సో ధైర్యంగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. సో మీరేమంటారు, కొన్ని కొన్ని నిజాలే కదా? అవునండి, కొన్ని కొన్ని నిజాలు కాదంటలేదు. ఇప్పుడు టీవీలో వేసి ఏదైనా సరే న్యూస్ తప్ప అన్ని టైం వేస్ట్. కాకపోతే అర్థం కాదు, ఇదే లేదు అంతే. సీరియల్స్ అన్నా కుటుంబ కథలు, ఇంకా ఏవేవో కొంత అర్థం అవుతూ ఉంటాయి, ఇదేందండి ఏ పరంగా అర్థం చేసుకోవాలనేది వాళ్ళ వాదన. రైట్ అండి, థ్యాంక్ యూ అండి నూర్జహాన్ గారు. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో 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 చెప్పండి. నేను శ్రీయాసుల నుంచి మాట్లాడుతుందండి. మాట్లాడండి. అదేనండి, ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామే అంతకు ముందు, కానీ ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా డ్రగ్స్లు అవన్నీ కూడా కొద్దిగా లేడీస్ సీన్ బాగోలేదు, తర్వాత ఓవర్ యాక్షన్ కూడా ఉన్నది. మంచి ఒక పెద్ద హీరోతో చేసిన ఈ ప్రోగ్రామ్ చూడడానికి కొద్దిగా కుటుంబ సమేతంగా చూడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అదండి, అదే 10 మందికి ఉపయోగపడేటువంటి ఏవైనా ఆంధ్ర టార్గెట్స్ అవి ఏవైనా ఇస్తే బాగుంటుందండి, అవి ఇచ్చినట్టయితే ఇంకా బాగుంటుంది ఈ కార్యక్రమం. నలుగురికి ఉపయోగపడేటట్టు, పెద్దవాళ్ళకి అందరికీ కూడా, పిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అయితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్. నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే, చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో నాకైతే అర్థం కాదు మేడం. ఇప్పుడు దానివల్ల కష్టాలు తీరుతాయా, సుఖాలు తీరుతాయా, పోనీ ఆ వృత్తిని చూసి అక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి యువతల జీవితాలు జీవించవచ్చా, పోనీ అక్కడ చేసిన పని బయట కూడా నిర్వహించి జీవించవచ్చా? అట్లంటే ఒకవేళ మా ఛానల్ వాళ్ళు కావచ్చు, ఆ షో నిర్వహించే వాళ్ళు కావచ్చు, సీరియల్ లో సినిమాలు చూసి అందరూ అట్లే బతుకుతున్నారు అని చెప్పేసి, అంటే సమాజంలో సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవేనే విధానంగా వాళ్ళలో ఒక యువతను కావచ్చు, ఒక సమాజాన్ని కావచ్చు మార్చే శక్తి ఉంది గనక అలాంటి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సీవీఆర్ నూర్జహాన్ యొక్క ప్రోగ్రామ్ చేపట్టిందని వాళ్ళు గమనించాలి. ఇప్పుడు అందరినీ తప్పు పట్టట్లేదు, ఈ ప్రోగ్రామ్ లో చేసే వాళ్ళు అందరినీ కూడా చెడ్డవాళ్ళను లేకపోతే వాళ్ళు చేసేది మంచిది కాదని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ కొన్ని పద్ధతులు మార్చుకుంటే సమాజానికి ఇట్లనే వాళ్ళ సొంతానికి వాళ్ళకి వాళ్ళు ఏది పిచ్చోడు ఎప్పుడు పోతామంటే వాడి మనసులో మనసులో వాడే నవ్వుకొని, మనసులో మనసులో వాడే గునుక్కొని, వాడితో వాడు ఏడ్చి, వాడితో వాడే కోప్పడి, వాడితో వాడే పిచ్చి చేస్తలు చేసినట్టు చేసే దానికంటే సమాజంలో ఈ పని చేసుకుంటే, మొన్న గంగవ్వను పెట్టారు మేడం, ఆ గంగవ్వ వయసులో ఉన్న తల్లులు, సరే గంగవ్వ కాకపోతే ఇంకా కొంత తల్లులు కూడా ఉండొచ్చు మంచిగానే, కానీ గంగవ్వ లాంటి తల్లుల్ని ఎంతో మందిని బయట అన్నం పెట్టకుండా కూడా ఏడిపించే వాళ్ళు చాలా మంది కొడుకులు ఉన్నారు, చాలా మంది యువత ఉన్నారు. ఆ యువత అంతా కూడా ఆ గంగవ్వను పెట్టినప్పుడు కూడా వాళ్ళు స్క్రిప్ట్ ఏదైతే వాళ్ళు రాసిస్తారో దాన్ని ఇలాంటి వయసు వాళ్ళని చాలా దగ్గర ఉండి మనం చూసుకోవాలి, వయసులో మనం
మనవరాళ్ళైనా మనవాళ్ళైనా ఏది ఇవాళ షో బాగుందండి ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పేసి అంటున్నారు చూడండి, బామ్మలు వదిలించుకొని అమ్మలు వదిలించుకొని నాన్నలు వదిలించుకొని ప్రేమలు వదిలేసి ఎవడో పరాయి వాడు ముక్కు ముఖం తెలంగాణ పట్టుకొని ఆహా నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ షూ బాగున్నాయి లేదా డ్రెస్ బాగుంది, నీ మాట్లాడే మాటలు బాగున్నాయి అని చెప్పేసి వాటికి కావటం కాదండి. మన అమ్మని కన్నది మనకు జన్మనిచ్చిన అమ్మని కన్నది ప్లస్ మాకు కూడా సేవ చేసింది, మా అమ్మమ్మని మేము మంచిగా చూసుకోవాలని ఈ యువత అక్కడ ఎంటర్టైన్మెంట్ పొంది వాళ్ళ దీవెన్ను పొందితే వీళ్ళకు కూడా రేపటి వల్ల వాళ్ళ పిల్లలకు కూడా వెలవడి వీళ్ళకు కూడా కొంచెం మంచి సేవ చేస్తారండి. ఈ నాడు చూడండి తల్లుల్ని ఎంతో మంది కర్కటంగా చూస్తున్నారు పిల్లలు. కారణం ఏంటంటే వీళ్ళ ప్రవర్తన ఇదే షోలకు అట్రాక్ట్ అయ్యో లేకపోతే ఆ మిడిమిడి జ్ఞానంగా మాకు తెలిసిందే గొప్పతనం లేదు మేము చాలా ఛానల్ చూసాం చాలా పేపర్లు చదివినాం చాలా చదువు చదువుకున్నాం చాలా సిటీలో తిరిగినాం అని చెప్పేసి అనుకోని ఎవరికి వాళ్ళు చేసుకునే మిడిమిడి జ్ఞానంతో పిల్లలకు కూడా అసలు ఏమి అందించాలి వాళ్లకు రేపటి భవిష్యత్తు అని ఒక పోగ వీళ్ళు వృద్ధాప్యంలో తల్లుల్ని గెంటి పడేసే స్థితికి దిగజారుతుంది సమాజం. కనుక ఈ ఛానళ్ళు కొంచెం సమాజాన్ని దారిలో పెట్టాలంటే వీళ్ళకే ఒక పవర్ ఉంది మేడం. ఈ సినిమాలు కావచ్చు సినిమాలోను కావచ్చు సీరియల్ కావచ్చు లేకపోతే ఇలాంటి ఛానల్స్ ఏది ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి లైవ్ షోలు కావచ్చు వీళ్ళకు చాలా బలమైన ప్రక్రియ భగవంతుడు ఇచ్చాడు. కనుక వీళ్ళు సొంత లాభం కొంత కొంతే మొత్తం మారుకోమనట్లేదండి. గంగవ్వని పెట్టేప్పుడు ఆ వయసుకు తగ్గట్టు ఇలాంటి అవన్నీ మంచిగా చూసుకోండి నాయన, రేపటి వల్ల మీకు భవిష్యత్తు ఉంటుంది, మీ పిల్లలు మిమ్మల్ని జాగ్రత్త వదిలిపెట్టగల. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రి షో బాగుంది అని చెప్పారా మేడం? ఎవరైనా చెప్పలే. వయసు కుర్రోళ్ళు ఎవరు మహబూబా అనే వాళ్ళ సంబంధించిన సంబంధికులు వీళ్ళు అంటున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దవాళ్ళు తెలుగు ఏంటంటే కుటుంబంతో చూడలేకపోతాడు ఎంతో మంది వందల కాలాలు. ఇప్పుడు చూసే ప్రేక్షకులు కూడా గమనించాలి కాలర్స్ ఎంతమంది చేస్తున్నారు. ఇప్పుడు షో పెట్టడం వల్ల ఎందుకు పెట్టి మీరు పెట్టబట్టి వేస్తండి అంటున్నారు, కానీ దీనివల్ల సమాజంలో చెడంత మంది తెలుస్తుంది మంచి ఎంతమంది తెలుస్తుంది అని చెప్తుంది తప్ప బిగ్ బాస్ షోని ఏదో జీరో బాస్ చేసుకోవాలి అయితే శుల్కం చేయాలని సీనియర్ నృత్యాల యొక్క అభిమతం కాదు. కానీ ఇక్కడ షో చూసిన వాళ్ళల్లో ఎంతమంది దీనికి రియాక్ట్ అవుతున్నారు, ఎంతమంది ఇది చెడ్డది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కనుక మనం కూడా మారాలి అని చెప్పేసి ఈ షో నిర్వహించే వాళ్ళు ఆలోచించుకోవాలి. గంగవల్ అంటారు కానీ యువత కావచ్చు యువతలో వాళ్ళ చెల్లెళ్ళు చిన్నపిల్లలు రేపటి ఇవాళ కాకపోవచ్చు ఇవాళ షోలో ఉన్న వాళ్ళ యువకులందరికీ కూడా రేపు పిల్లలు కలుగుతారు మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు ఇలాంటి షోలు చూస్తా ఉంటే వాళ్ళ కడుపు సరుక్కుపోతా ఉంటుంది. కాకపోతే వాళ్ళ పిల్లలు ఆ వయసుకు రాలేదు కాబట్టి వాళ్ళకి ఇలా ఎంటర్టైన్మెంట్ బాగుందండి చాలా చక్కగా ఉందండి వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం మీరు నేర్చుకుంటారు ఇదేనా నేర్చుకునే సమాజంలో. ఒక అమ్మని పోషించాలి ఒక నాన్నని పోషించాలి కుటుంబాన్ని పోషించాలి. దయచేసి సీవియర్ నృత్యాలు చేసే ఒక ప్రతి ఒక్క కార్యక్రమం చాలా చక్కండి. ఏ ఛానల్ ఏ ఏ షో పెట్టినా కానీ ఏ కార్యక్రమం పెట్టినా కానీ అందరూ తప్పడం సీవియర్ నృత్యాల యొక్క అభిమతం శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అండి. ప్రతి ఒక్క డ్రైవ్ ను కూడా ఫాలో అవుతారు చక్కటి విశ్లేషణిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి? నేను బాజీ అండి, పెనాల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి బాజీ గారు. మేడం, బిగ్ బాస్ షో గురించి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద జీరో బాస్ అని పెట్టారు. యాక్చువల్ గా బిగ్ బాస్ షో 4 సీజన్స్ నడిచింది. సో ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ లో చూసుకుంటే ఫోర్త్ సీజన్ చూసుకుంటే ప్రతి సీజన్ లో కూడా ఇవే టాస్క్లు ఉన్నాయి, కంటెస్టెంట్స్ కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నారు. ప్రతి సీజన్ లో కూడా ఏదో ఒక ఛానల్ ఈ ప్రోగ్రామ్ ని ఇలా రన్ చేయొద్దు అని చేస్తూనే ఉంది, బట్ అక్కడ ఎలాంటి మార్పు అనేది రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలు చూస్తున్నారు కాబట్టి అలాంటి షోస్ రన్ చేయడం జరుగుతుంది. జనాలు చూడకుండా ఉంటే ఇప్పటికి కూడా ఆ ఛానల్ నెంబర్ వన్ లో ఉంది. ఆ ప్రోగ్రామ్ నెంబర్ వన్ లో ఉందంటే జనాలే 100 మందిలో 90 మంది చూస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ప్రోగ్రామ్ అనేది అంత ఖర్చు పెట్టి అంత భారీ బడ్జెట్ తో అంత జనాలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? చూసే జనాలకి అందరికీ చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకు నచ్చకపోతే ఛానల్ చూడొద్దు, మీకు నచ్చకపోతే ప్రోగ్రామ్ రేటింగ్ ని తగ్గించేసేయండి. ఆటోమేటిక్ గా అలాంటి ప్రోగ్రామ్ రన్ చేయడం వాళ్ళు కూడా తగ్గిస్తారు. మనం ప్రోగ్రామ్ చూస్తూనే ఒక తప్పు చేస్తూనే ఆ తప్పు చెయ్యొద్దు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ప్రోగ్రామ్ ని. సో ఇప్పుడు మీరు ఎంత ఇప్పుడు ఒక
నెగిటివిటీని ఎంత జనాల్లోకి తీసుకెళ్తే అదే వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది రన్ చేస్తున్నారు, ఈ జీరో బాసనో హీరో బాసనో. వన్స్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయాక మీరు మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే మధ్యలో మీరు ఏమైనా వార్ తీసుకురాగలరా? జనాల మైండ్ ని మార్చడానికి మేము ట్రై చేస్తారా? మీరు చెయ్యరు. ఈ ఛానల్స్ కూడా ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో దాన్ని ఫ్రెష్ న్యూసే కదా వేస్తాం. ఎప్పుడైనా ముందు నుంచి అవేర్నెస్ తీసుకొస్తే జనాలు కూడా ఆ టైం కి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిరు. మీరు ఒక మీరు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ హాట్ సెంటర్ ఆఫ్ ది టాపిక్. అవును, ముందు నుంచి అవేర్నెస్ కల్పించాయి చాలా ఛానల్స్. మేమే కాదు, మేమంటే ఇప్పుడు స్టార్ట్ చేసాం, ముందు నుంచి అవేర్నెస్ కల్పించాయి, కానీ మార్పు రాలేదని మీరే అంటున్నారు కదా. ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటంటే జనం చూడడం వల్ల షో రేటింగ్ రావడం వల్ల చూస్తున్నారు, చూడకుండా ఉండొచ్చు కదా, అప్పుడు కట్ చేస్తారంటారు. సో చూసే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారని నేను అడిగాను, కానీ మీరు చెప్పలేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎనీవే మీ విశ్లేషణ కూడా చక్కగా ఉంది, థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ బిగ్ బాస్ జీరో బాస్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.